టాలెంట్ అనేది ఎవరి ఎవరి గుత్త సొత్తు కాదు ఎవరి అపసొత్తు కూడా కాదు ఎందుకంటే వరంగల్లో చదువుకున్నా భీమవరంలో చదువుకున్నా నెల్లూరులో చదువుకున్నా కర్నూలులో చదువుకున్నా లేదా కరీంనగర్లో చదువుకున్నా ఎక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్నా అల్టిమేట్ గా ప్రతి ఒక్కరిలో కూడా ఒక లోపల ఒక స్ట్రెంగ్త్ ఒక ఎబిలిటీ ఉంటుంది అది హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు లేదా బెంగళూరులో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు లేదా ఢిల్లీ బాంబేలో ఐఐటీలు చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇవాళ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీరు ఎక్కడైనా అక్కడ ఉండే ఆంటర్ప్రినర్స్ ని కలిస్తే మీకు స్పష్టంగా కనబడేది ఏంటంటే ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందన్నది కాదు అల్టిమేట్ మజిలీ ఏంటి అల్టిమేట్ గమ్యం ఏంటి వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం ఏంటి ఆ లక్ష్యాన్ని సాధించినరా లేదా ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎట్లా అధిగమించి ముందుకు పోయినారన్నదే ఎవరిని చూసినా కూడా అల్టిమేట్ గా మనకు అర్థమయ్యేది ఈరోజు మీ అందరికి తెలుసు 20-25 సంవత్సరాల కిందట భారతదేశంలో ఒక డిజిటల్ రెవల్యూషన్ ప్రారంభమైంది ఆనాడు కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలనండి కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అనండి వాటన్నింటి వల్ల పెద్ద మొత్తంలో భారతదేశంలో ఒక విప్లవం ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఆనాడు Y2K అనే ఒక సందర్భం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి తెలియవచ్చు అప్పుడు చాలా ఉపాధి అవకాశాలు చాలా వచ్చినాయి కానీ మొత్తం ప్రపంచం చూసింది ఏమంటే భారతదేశం వైపు చూసినప్పుడు ఈ దేశం చాలా పెద్ద ఎత్తున యువతతో కూడుకున్న దేశం ఈరోజు మన భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్ తీసుకుంటే 50% ఆఫ్ ఇండియా ఇస్ లెస్ దెన్ ది ఏజ్ ఆఫ్ 27 27 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు అంటే 0 నుంచి 27 వరకు వయసున్న వాళ్ళే భారతదేశంలో 50% ఉన్నారు దాదాపు 145 కోట్ల భారతదేశంలో 0 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళే దాదాపు 50% ఉన్నారు 35 ఏళ్ళు కనుక ఒక యాడ్ స్టిక్ గా తీసుకుంటే 65% భారతీయులు ఇవాళ 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకనాడు 1970-80లో పాపులేషన్ అనేది మన దేశానికి నష్టం అధిక జనాభా మనకి నష్టం చేకూరుస్తుంది అన్నారు కానీ ఇవాళ అదే జనాభా అదే మానవ వనరులు ఇవాళ భారతదేశానికి అతిపెద్ద ఆయుధం అయింది అందుకే ఇవాళ మీరు Y2K నుంచి మొదలు పెడితే ఆనాటి నుంచి ఈ రోజు వరకు 25 సంవత్సరాల్లో భారతదేశం పెరుగుతోంది పురోగతి సాధిస్తోంది అంటే తప్పకుండా దానికి ప్రధానమైన కారణం గవర్నమెంట్లు కాదు దానికి ప్రధానమైన కారణం మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్న మానవ వనరులు మన మనిషి బుర్రకి ఎంత పదును పెట్టగలిగితే మనిషి బుర్రని ఎంత బాగా వాడగలిగితే ఎన్ని అద్భుతాలైనా సృష్టించే అవకాశం ఉంటుంది దానికి అతి గొప్ప ఉదాహరణ మన కళ్ళ ముందే ఉన్న కొన్ని దేశాలు సింగపూర్ కానీ జపాన్ కానీ ఈ దేశాలు చూస్తే ఆ దేశాలకు పోతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఏమీ లేవు అసలు మానవ వనరులు తప్ప ప్రకృతి ఇచ్చిన వనరులు ఏమీ లేవు భూమి లేదు అక్కడ పోని పంటలు పండే పరిస్థితి లేదు నీళ్లు లేవు కనీసం ఏమి లేకపోగా జపాన్ లో అయితే ఎప్పటికప్పుడు భూకంపాలు ఎప్పటికప్పుడు సునామీలు మొత్తంగా జపాన్ దేశంలో ఉండే 12.5 కోట్ల జనాభాకి వారికి సరిపడా భోజనం కూడా వారు కనీసం పండించుకునే పరిస్థితి లేదు 90% దేశంలో మానవులు మానవరహితంగానే ఉంటుంది తప్ప అక్కడ ఉండేదానికి స్థలం కూడా లేదు అట్లాంటి దేశాలు ఈరోజు ప్రపంచాన్ని శాసించే శక్తులుగా ఎదిగినాయి ఎట్లా ఎదిగినాయి అంటే కేవలం బ్రెయిన్ పవర్ తో ఇంటలెక్ట్ తో ఎదిగినాయి అదే పద్ధతుల్లో భారతదేశంలో కూడా ఒక రెవల్యూషన్ రావాలి భారతదేశం కూడా మనందరం కలలు కంటున్నట్టు ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలి అంటే మన దగ్గర ఉండే అతిపెద్ద శక్తి అతిపెద్ద ఇంధనం మన దగ్గర ఉండేది మన యువత మరి మన యువతని కేవలం హైదరాబాద్కి బెంగళూరుకి పూణేకి చెన్నైకి వీటికే పరిమితం చేస్తే ఎట్లా ముఖ్యంగా 25 ఏళ్లలో ఐటీ రంగంలో వచ్చిన రెవల్యూషన్ తీసుకుంటే ఐటీలో ఈరోజు మీరు హైయర్ ఎండ్ వైపు ఏమో మీరు ఇవాళ కొత్త కొత్త టెక్నాలజీస్తో ఆటోమేటెడ్ కార్స్ కానీ ఆటోనమస్ వెహికల్స్ కానీ లేదా ఇతరత్ర ఎన్నో చేస్తూ ఉన్నారు ఒకవైపు మనమే చంద్రుని మీద చంద్రయాన్ పంపుతా ఉన్నాం చంద్రుని మీద ఇవాళ పరిశోధనలు జరిపే స్థాయికి వచ్చినాం మరొకవైపు ఇవాళ ఇంకా కూడా మన చిన్న చిన్న పట్టణాల్లో ఇంకా ఉపాధి అవకాశాల కోసం పిల్లలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అందుకే వంశీ నేను మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు 2015లో సియాటల్లో వంశీకి నేను చెప్పింది వంశీతో పాటు అక్కడ ఉండే చాలా మందికి చెప్పింది ఏమంటే కేవలం హైదరాబాద్ లో పెట్టుబడి పెడితే సరిపోదు మేము తెలంగాణ ప్రభుత్వంగా ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము మేము సొంతంగానే ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి
మీరు ఏమీ కట్టడాలు గాని ఇంకొకటి గాని కట్టాల్సిన అవసరం లేదు మీరు మీ కంప్యూటర్లు పట్టుకొని వస్తే చాలు మీరు పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించొచ్చు రండి అని చెప్పి ఈ రోజు 8 ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ 8 ఐటి హబ్లు కట్టాము అది వరంగల్లో కట్టాము మొన్ననే మీరు చూసి ఉంటారు నల్గొండలో మొన్ననే ఓపెన్ చేశాము అక్టోబర్ 2 నాడు ఖమ్మం సిద్దిపేట్ అదే మాదిరిగా మహబూబ్ నగర్ అదే మాదిరిగా ఇప్పుడు ఆదిలాబాద్ లో నిర్మాణంలో ఉంది ఈ రకంగా మొత్తం 8 ఐటి హబ్స్ ఇప్పటికే కట్టాము ఇంకో 4 నిర్మాణంలో ఉన్నాయి వన్పర్తిలో రామగుండంలో ఆదిలాబాద్ లో ఎందుకు చేస్తున్నాం ఇదంతా అల్టిమేట్ గా పిల్లలు మీ కంఫర్ట్ జోన్ దాటి బయటికి పోయి ఎక్కడికో పోయి పని చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఎక్కడ వాళ్ళు అక్కడే ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ హోమ్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ హోమ్ టౌన్ విత్ దేర్ ఫ్రెండ్స్ విత్ ఇన్ దేర్ ఈకో సిస్టమ్ మీరు సుఖంగా పని చేసుకోవచ్చు ఎక్కడికో పోయి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తా ఉన్నాం అయితే అదే క్రమంలో వంశీని కలిసినప్పుడు వంశీ ఏమన్నాడంటే అన్న మేము మీరు కట్టే ప్లగ్ అండ్ ప్లే ఓకే కానీ మాకు ల్యాండ్ ఇవ్వండి ల్యాండ్ ఇస్తే మేమే కడతాము క్వాడ్రంట్ది మేమే ఒక క్యాంపస్ కట్టాలనుకుంటున్నాం వరంగల్లో అన్నాడు అంటే ఈరోజు నేను నిజంగా కూడా ఊహించలేదు నేను అనుకున్నాను ఏదో మామూలుగా ఏదో కట్టిన అంటే కట్టినట్టు అనిపిస్తాడేమో అనుకున్నాను కానీ నిజంగా హైదరాబాద్లో ఏ కార్పొరేట్ ఆఫీస్ స్థాయికి తీసుకోకుండా చాలా చక్కగా ఈ బిల్డింగ్ కట్టినందుకు అందులో ఇంటీరియర్స్ కూడా అంత ఫ్లష్గా చేసినందుకు వంశీకి అదేవిధంగా రామ్ గారికి భాస్కర్ గారికి ముగ్గురు కూడా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి ఎందుకంటే వరంగల్లో కూడా హైదరాబాద్కి ధీటుగా అత్యాధునికంగా చాలా చక్కగా మంచి ప్లష్ ఇంటీరియర్స్తో వరంగలే కాదు నిజంగా చెప్పాలంటే లోపల పోయిన తర్వాత లోపల మీరు అమెరికాలో ఉన్నామా లేదా ఇంకెక్కడన్నా ఉన్నామా అనే ఫీల్ వచ్చే విధంగా చాలా చక్కగా కట్టినారు క్వాడ్రంట్ సో ఐ కాంప్లిమెంట్ యూ వంశీ ఐ కాంప్లిమెంట్ ఆల్ త్రీ ఆఫ్ యూ అండ్ అఫ్ కోర్స్ యువర్ ఫాదర్ మురళీధర్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు మీరు 3 సంవత్సరాలు వంశీ చెప్తా ఉన్నాడు ఎప్పటికప్పుడు చాలా కష్టపడి ఇదంతా చేసినందుకు మీకు కూడా అభినందనలు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం వరకు ఓకే కానీ తర్వాత దాన్ని అందిపుచ్చుకోవాలనే ఆరాటం ఇక్కడ పిల్లలకు ఉండాలి ఇవాళ వరంగల్ పిల్లలు మీరు ఆలోచించాలి ఇక్కడ వరంగల్లో ఈరోజు నేను నాకు బాగా గుర్తుంది ఒకసారి ఒక ఆయన సాఫ్ట్ ప్యాత్ టెక్నాలజీస్ అని రవిచంద్ర గారు వస్తే నేను దయాకరావు గారు మేమందరం ప్రారంభోత్సవం పోయినప్పుడు ఆయన చెప్తా ఉన్నారు అన్న మరి మా పిల్లలు ఎక్కువగా హైదరాబాదు బెంగళూరు పోవడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది దాదాపు 250 మంది నా దగ్గర పనిచేస్తున్నారు కానీ ఎక్కువ బయట పోవడానికి ఇష్టపడుతున్నారు అన్నాడు నేను ఎందరితో చేసే విజ్ఞప్తి ఏమంటే మీకోసం ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తున్నప్పుడు కంపెనీస్ అన్ని మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఒక సైంట్ బోర్డు చూసి ఒక టెక్ మహీంద్రా బోర్డు చూసి ఒక మైండ్ ట్రీ కన్సల్టింగ్ అదేవిధంగా మన జెన్ ప్యాక్ ఈ కంపెనీల బోర్డులన్నీ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది బట్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఇంకా వరంగల్లో చేయాల్సింది చాలా ఉంది ఇంకా చాలా కంపెనీస్ రావాలి ఇక్కడికి ఇంకొకరితో కూడా మాట్లాడుతున్నాం రేపు ఎల్లుండో అది కూడా అనౌన్స్మెంట్ వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను అనుకుంటా ఉన్నాను తప్పకుండా అది కూడా రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను భవిష్యత్తు ఖచ్చితంగా ఇండియాలో టియర్ 2 టౌన్స్ దే ఎందుకు అంటారా రానున్న రోజుల్లో రాబోయే 10 ఏళ్లలో తప్పకుండా హై స్పీడ్ రైలు వస్తుంది హై స్పీడ్ రైలు అంటే హైదరాబాద్కి వరంగల్కి కేవలం 160 కిలోమీటర్లు అర్ధగంటలోనూ 40 నిమిషాల్లోనూ అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు అక్కడ పోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఇట్ విల్ బికమ్ అ టాస్ అప్ బిట్వీన్ స్పీడ్ అండ్ టైం మీరు అప్పుడు టైం చూసుకుంటారు తప్ప స్పీడ్ ఎంత దూరం ఎంత డిస్టెన్స్ అనేది చూడరు అట్లాంటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా వరంగల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో పనిచేయొచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వరంగల్లో పనిచేయొచ్చు రేపు ఎవరైనా కంపెనీ వస్తే కూడా వాళ్ళకి చెప్పొచ్చు ఎంతసేపు పోయి అర్ధగంటలో పోయి రావచ్చు మీరు పెద్ద విషయం ఏముందంటే వాళ్ళు కూడా వస్తారు మామునూరులో ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఫైనలీ ఈ 9 ఏళ్ల తర్వాత మోడీ గారికి మా మీద దయగలిగింది అది కూడా కొద్దిగా కదిలికి వచ్చింది అది కూడా అయిపోతే ఒకవైపు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరొక వైపు మామునూరు ఎయిర్పోర్టు మరొక వైపు బ్రహ్మాండంగా ఈ హైస్పీడ్ రైల్స్ కూడా కనెక్టివిటీ వస్తే రాబోయే 10 ఏళ్లలో పెద్దగా అంతరం ఉండదు వరంగల్కి హైదరాబాద్ పెద్ద తేడా ఉండదు పెద్ద అంతరం ఉండదు కాబట్టి ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద ఫ్యూచర్ ఇస్ ఇన్ టియర్ 2 టౌన్స్ ఆఫ్ ఇండియా ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద స్మాల్ టౌన్స్ ఇన్ ఇండియా షుడ్ ఈవెన్ కన్సిడర్ భీమవరం నెల్లూరు ఆల్సో ఎందుకంటే ఈ రెండు కూడా మీ భవిష్యత్తులో తప్పకుండా అక్కడ కూడా ఉజ్వలమైన అవకాశాలు వస్తాయి అక్కడ పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదు ఎవరైనా సరే ఈరోజు మీరు చూస్తే బెంగళూరు పోయి చూస్తే 40% పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు తెలుగులే ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అక్కడలో ఉన్నారు వాళ్ళందరూ రావడానికి వెనక్కి రావడం తలతాలాడుతున్నారు సో మీ ఇద్దరు కూడా మరి క్వాడ్రంట్ కూడా నెల్లూరులో పెట్టండి భీమవరంలో పెట్టండి కావాలంటే అక్కడ జగన్ అని చెప్పి నేను కూడా జాగా ఇప్పిస్తాను అట్లా తప్పేం లేదు అందరూ బాగుపడాలా వాళ్ళు బాగుపడాలా మనం బాగుపడాలా అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది కేవలం ఎంతసేపు తనుకొని రావడం కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద వద్దు నాకు తెలిసి మనం జరగాల్సింది దేశానికి కూడా మంచి జరగాలంటే మాత్రం ఫస్ట్ మన పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి ఎక్కడి వారికి అక్కడ రావాలి వరంగల్ వాళ్ళకు వరంగల్లో రావాలి నెల్లూరు వాళ్ళకి నెల్లూరులో రావాలి భీమవరం వాళ్ళకి భీమవరంలో రావాలి
కాబట్టి నేను కోరేది డెఫినెట్ గా ఆశించేది కూడా ఏమంటే ఈ రోజు వంశీని స్ఫూర్తిగా తీసుకొని వరంగల్ తమ్ముళ్ళు మా ఎన్ఆర్ఏలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు కూడా ముందుకు రండి మీకు కూడా స్థలం ఇస్తాం మీరు కూడా క్యాంపస్లు పెట్టండి వరంగల్ పిల్లలకి వరంగల్లోనే అవకాశాలు కల్పించండి హనుమకొండలోనే అవకాశాలు కల్పించండి ఇది హనుమకొండ అంటే అరు రమేష్ కోపం వస్తుంది కానీ ఇది మీ కాన్స్టిట్యూన్సీ సార్ మీరే వర్ధన్ పెట్టి ఒప్పుకుంటా నేను ప్రోటోకాల్ ప్రకారం మీరే గొప్ప వాళ్ళు నేను కాదనట్లేదు కానీ బట్ వచ్చేది ఇక్కడ పనిచేసేదంతా హనుమకొండలు వరంగల్ పిల్లలే కాబట్టి అందరినీ ప్రమాణంగా కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మా జడ్ఎం గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నాను ఇంకా స్థలం సేకరించి పెట్టండి ఇఫ్ మోర్ అండ్ మోర్ కంపెనీస్ వాంట్ టు కమ్ ఇన్ మోర్ అండ్ మోర్ కంపెనీస్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఏరియా ప్లీజ్ కీప్ ఇట్ రెడీ సో దాట్ యు నో వీ కెన్ స్టార్ట్ అలొకేటింగ్ మోర్ అండ్ మోర్ ల్యాండ్ థ్యాంక్ యూ జై తెలంగాణ